మనుష్యులను సంతోషపెట్టేటువంటి మనస్సును నీవు కలిగి ఉంటే, అంటే దేవుడు దుఃఖపడినా పర్లేదు, దేవుడు ఏమనుకున్నా పర్లేదు, నేను మనుష్యులనే సంతోష పెట్టాలి అన్నటువంటి వ్యక్తిత్వాన్ని నీవు కలిగి ఉంటే నీ జీవితంలో యేసు ప్రభుని సిలువ వేసుకునే ఉంటావు. ఆ విషయాన్ని నీవు గ్రహించాలి. గమనించండి, పిలాతు యేసు ప్రభుని గురించి విన్నా, అతని భార్య చెప్పింది ఆ మనుష్యుడు నీతిమంతుడని. పిలాతే యేసు ప్రభుని చూచినప్పుడు ఆయనే అంటూ ఉన్నాడు, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదని. అయితే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, మార్కు సువార్త 15:15 పిల్లాతు జన సమూహమును సంతోష పెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. పిలాతు జన సమూహమును సంతోష పెట్టుటకు మనస్సు గలవాడై పందిపోటు దొంగను వారి కొరకు విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి ఆయనను సిలువకు అప్పగించాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే. దేవుణ్ణి సంతోష పెట్టాలా, మనుష్యులను సంతోష పెట్టాలా అన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, నీవు మనుష్యులను సంతోష పెట్టాలని ప్రయత్నం చేసినటువంటి ప్రతిసారి యేసును సిలువ వేస్తూనే ఉన్నావు, దేవుని ఆత్మను దుఃఖపరచుచునే ఉన్నావు. ఎందుకంటే నీ బ్రతుకులో మనుష్యులను సంతోష పెట్టాలి అన్నటువంటి తీర్మానం నీవు చేస్తూ ఉన్నావు. కొలొస్సీలో ఉన్నటువంటి సంఘము కొరకు అపొస్తలుడైన పౌలు చేస్తున్నటువంటి ప్రార్థన ఏమిటంటే, మీరు అన్ని విషయాలలో, కొన్ని విషయాలలో కాదు, మీకు అనుకూలమైనటువంటి విషయాలలో కాదు, లేకపోతే మీరు ప్రభువును సంతోష పెట్టగలిగినటువంటి విషయములలో మాత్రమే కాదు, అన్ని విషయాలలో మీరు ప్రభువును సంతోష పెట్టునట్లుగా, ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలని నేను దేవుని బతిమాలుకొనుచున్నాను. మనము దేవుణ్ణి సంతోష పెట్టేవారిగా ఉండాలి. యేసు ప్రభువులు వారు వేసినటువంటి ప్రశ్నలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 18:34 యేసు ప్రభువులు వారు ఈ విధముగా ప్రశ్నిస్తూ ఉన్నారు, నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా అని యేసు ప్రభువులు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరితో యేసు ప్రభువులు వారు ఈ ప్రశ్నను వేశారు, ఏ సందర్భములో ఆయన ఈ ప్రశ్నను వేశారు అని మనము చూచినట్లయితే, యేసు ప్రభువులు వారు పిలాతుతో ఈ ప్రశ్నను వేస్తూ ఉన్నారు. సందర్భము ఏమిటి అని మనము చూచినట్లయితే, ఆ రాత్రి యేసు ప్రభువుల వారు గెస్సమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉండగా ఇస్కరియోతు యూదాతో పాటు కొంతమంది బంట్రోత్తులు, ఇంకా కొంతమంది సైనికులు కూడా దివిటీలతో, దీపములతో, ఆయుధములతో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను సిలువ వేయుటకు ఆయనను పట్టుకొని ఆయనను అన్నా యొద్దకు తీసుకుని వెళ్ళారు. ఈ యొక్క అన్నా కయపాకు మామ అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అక్కడి నుండి కయపా యొద్దకు తీసుకుని వెళ్ళారు, అక్కడి నుండి పిలాతు యొద్దకు తీసుకుని వెళ్ళారు యేసు ప్రభువుని. పిలాతు ఈ మనుష్యుడు గలిలయుడని తెలుసుకుని హేరోదు రాజు యొద్దకు పంపించాడు. హేరోదు రాజు యేసు ప్రభుతో మాట్లాడినటువంటి తర్వాత మరలా పిలాతు యొద్దకు పంపించాడు. ఆ సందర్భంలో యేసు ప్రభువుల వారు వేస్తున్నటువంటి ప్రశ్న, ఈ యొక్క ప్రశ్న నుండి ఈ దినమందు మనము రెండు ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ పాఠములను నేర్చుకొననై ఉన్నాం. మొదటి పాఠం ఏమిటంటే, మన ఆత్మీయ జీవితాలలో మనము మనంతటా మనమే క్రీస్తు ఎవరో తెలుసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరో చెప్పినటువంటి మాటలను బట్టి మాత్రమే కాదు, తప్పకుండా ఎవరో ఎక్కడో యేసు ప్రభువుని గురించి చెబితేనే నీవు యేసు ప్రభువుని గురించి విని ఉంటావు, యేసు ప్రభువుని గురించి నీవు తెలుసుకుని ఉంటావు. మంచిదే. అయితే మన ఆత్మీయ జీవితంలో యేసును గురించి వినినటువంటి నీ జీవితంలో
యేసును గురించి తెలుసుకొనినటువంటి నీ జీవితములో వ్యక్తిగతముగా స్వయముగా నీ అంతటా నీవే ఆ యేసు ఎవరో తెలుసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, నీవు యూదుల రాజువా అని పిలాతు ప్రశ్నిస్తూ ఉంటే, నేను యూదుల రాజునని నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా, లేకపోతే ఇతరులు నీతో చెప్పినటువంటి మాటను బట్టి నేను యూదుల రాజునని నన్ను సంబోధిస్తున్నావా అని యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. గమనించండి, యేసు ప్రభువుని యూదుల రాజువు నీవేనా అని ప్రశ్నించాడు. అయితే ఆయనే యూదుల రాజు అని పిలాతు తన జీవితంలో తెలుసుకొనలేకపోయాడు. కనుక పిలాతు యేసు ప్రభువుని సిలువ వేశాడు. మన జీవితాలలో కూడా యేసు ఎవరో, ఆయన ఎట్టివాడో అనుభవపూర్వకముగా తెలుసుకొనకపోతే మనము కూడా తిరిగి ఆ క్రీస్తును సిలువ వేసేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ యొక్క పిలాతు ఆయన భార్య నుండి ఈ యొక్క యేసు ప్రభువుల వారు నీతిమంతుడు అన్నటువంటి సమాచారమును విన్నాడు. మత్తయి సువార్త 27:19 మనము చూచినట్లయితే, అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉండినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గురించి నేను కలలో మిక్కిలి బాధపడితిని అన్నటువంటి సమాచారమును అతని యొద్దకు పంపింది. అసలు ఈ యొక్క పిలాతుకున్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? ఈయన యేసు ప్రభు ఎవరో విన్నాడు, బానే ఉంది. అయితే ఈ యేసు ప్రభు ఎవరో, అసలు ఆయన ఏమి చెబుతున్నాడో, యేసు ప్రభు నోటి నుండి వినడానికి ఇష్టపడనటువంటి వాడు ఈ పిలాతు. యోహాను సువార్త 18:35 నుండి మనము చూచినట్లయితే, అందుకు పిలాతు, నేను యూదుడునా ఏమి, నీ స్వజనులను ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవు ఏమి చేసితివని అడుగగా, యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైన ఎడలా నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనేను. అందుకు పిలాతు, నీవు రాజువా అని యేసు ప్రభువుల వారిని అడిగితే, యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, నీవన్నట్లు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే నేను లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననేను. గమనించండి, ఇక్కడ పిలాతు యొక్క స్వభావము మనకు కనిపిస్తూ ఉంది. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి ప్రశ్నేశాడు అని చెప్పి, మరలా ఆయన బయట ఉన్నటువంటి యూదుల దగ్గరికి తిరిగి వెళ్ళి వారితో అంటూ ఉన్నాడు, ఈయన యందు ఏ దోషము కూడా నాకు కనబడలేదు. గమనించండి, సత్యమనగా ఏమిటని యేసు ప్రభువుని ప్రశ్నించినట్లే ప్రశ్నించాడు. అయితే యేసు ప్రభువు నుండి జవాబును వినడానికి ఆయన ఇష్టపడలేదు. కాబట్టి ఆ ప్రశ్నను ఆయన ఒక ఫుల్ స్టాప్తో ఆయన ముగించాడు. సత్యమనగా ఏమిటి క్వశ్చన్ మార్క్ మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం అని అతనితో చెప్పాను. మరలా ఫుల్ స్టాప్ మనం చూస్తున్నాం. చాలామంది క్రైస్తవులు ఇలాంటి పరిస్థితిని కలిగి ఉన్నారు. ఇతరులు చెప్పినటువంటి మాటలను వారు వింటూ ఉన్నారు, మంచిదే. అయితే యేసు ప్రభు నుండే స్వయముగా వ్యక్తిగతముగా ఆయన ఎవరో తెలుసుకోవడానికి ఇష్టపడడం లేదు. చాలామంది క్రైస్తవులు బైబిల్ గ్రంథాన్ని చదవరు, ఎందుకంటే దేవుని నుండి వారు వినడానికి ఇష్టపడరు, కథలు వినడానికి ఇష్టపడతారు. అయితే దేవుడే స్వయముగా నీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఆయన ఎవరో నీవు తెలుసుకోవాలని
ఇష్టపడుతూ ఉన్నాడు. పిలాతు చేసినటువంటి పొరపాటు మనము చేయకూడదు. చేస్తే యేసును మరలా మనము సిలువ వేసేటువంటి దుస్థితి ఉన్నదని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. మన జీవితాలలో మనము యేసును అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనము చూసినట్లయితే యేసు ప్రభువుల వారు ఒకసారి సమరయ ప్రాంతము గుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆయన ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపుకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఊరికి సమీపములో సుకారు అన్నటువంటి ఒక సమరయ ప్రాంతం ఉంది. యేసు ప్రభువుల వారు యాకోబు బావి యొద్ద నిలిచిపోయారు. ఎందుకంటే అప్పటికి దాదాపు మధ్యాహ్నము 12 గంటల సమయమైంది. యేసు ప్రభువుల వారు ప్రయాణము చేయటం వలన అలసి అక్కడ ఉన్నారు. ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభువుల వారు ఆయనకు దాహం ఇమ్మని అడిగితే ఆమె అనింది, యూదుడమైనటువంటి నీవు సమరయురాలైనటువంటి నన్ను దాహమునకు ఇమ్మని ఎలాగూ అడుగుతావు? ఎందుకంటే యూదులు సమరయులతో వారు కలిసేటువంటి వారు కాదు. యేసు ప్రభువుల వారు జీవ జలమును గురించి ఆమెతో మాట్లాడారు. మాట్లాడుతూ నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రమ్మంటే ఆమె చెప్పింది, నాకు పెనిమిటి లేడని. అప్పుడు యేసు ప్రభువుల వారు అన్నారు, నీవు సరిగానే చెప్పావు, నీకు 5 మంది పెనిమిటిలు ఉండేటువంటి వారు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదని చెప్పారు. వెంటనే ఆమె జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఈయన ప్రవక్త, నా జీవితంలో ఉన్నటువంటి రహస్యములన్నీ కూడా ఈయన ఎరిగి ఉన్నాడని తెలుసుకునింది. ఆమె నీళ్లు తీసుకొని పోవడానికి ఏ కొండనైతే తీసుకుని వచ్చిందో ఆ కొండను సహితము విడిచిపెట్టి ఆ స్త్రీ వెళ్ళి యేసు ప్రభువుని గురించి అనేక మందికి చెప్పింది. అనేక మంది యేసు ప్రభువుని గురించి విన్నారు. అయితే వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మాతో నీవు కొంతకాలము ఉండమని ఆయనను బతిమాలుకుంటే, యేసు ప్రభువుల వారు 2 దినములు అక్కడ బస చేశారు. ఇప్పుడు యేసు ప్రభుతో వారు మాట్లాడి వ్యక్తిగతముగా యేసు ప్రభు ఎవరో తెలుసుకున్నటువంటి తరువాత, యేసు ప్రభు నోటి నుండే ఆయన ఎవరో, ఆయన మాటలు ఎట్టివో వారు అనుభవపూర్వకముగా ఎరిగినటువంటి తరువాత వారంటున్నటువంటి మాటలు యోహాను సువార్త 4వ అధ్యాయం 41-42 వచనములలో దేవుని వాక్యము ఏమి తెలియజేస్తూ ఉందంటే, ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పినటువంటి మాటలను బట్టి కాక మా మట్టుకు మేమే విని, ఆయన లోక రక్షకుడని తెలుసుకుని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనము వరకు మనము చూచినట్లయితే దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే, యేసు పిలుపుదైన కైసరియ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని ఆయన తన శిష్యులను అడిగాను. అందుకు వారు, కొందరు బాప్తీస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నానని వారిని అడిగాను. అందుకు సిమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైనటువంటి క్రీస్తువని చెప్పినప్పుడు యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, సిమోను భర్యోనా, నీవు ధన్యుడవో, ఈ సంగతి పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరచలే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారంటే అందరూ నోర్లు విప్పారు. బాప్తీస్మమిచ్చు యోహానని, ఏలియా అని, ఇర్మియా అని, లేకపోతే ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని చెప్పగలిగారు. కానీ అయితే మీరు నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని యేసు ప్రభువుల వారు ప్రశ్నించినప్పుడు కేవలం సీమోను పేతురు మాత్రమే నోరు విప్పి, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైనటువంటి క్రీస్తువని చెప్పగలిగాడు. ఎందుకంటే పరలోకమందున్నటువంటి తండ్రి నుండి ఆయన పొందుకున్నటువంటి ప్రత్యక్షత అది.
నీ జీవితంలో కూడా ఆ ప్రత్యక్షతను నీవు పొందుకోవాలి. ఆ ప్రత్యక్షత నీవు పొందుకోవాలంటే నీ అంతట నీవే యేసు ఎవరో తెలుసుకోవాలంటే, ఆయన ఎట్టివాడో తెలుసుకోవాలంటే, ఆయనను అనుభవపూర్వకముగా తెలుసుకోవాలంటే నీవు ఆయనతో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆయనతో సహవాసమును కలిగి ఉండుట అనగా ఏమిటంటే, దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది మొదటి యోహాను పత్రిక 1:7 ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచినట్లయితే ఆయనతో అన్యోన్యమైనటువంటి సహవాసమును కలిగి ఉంటాం. యేసుతో నీవు సహవాసాన్ని కలిగి ఉండగలిగితే, ఆయన పరిశుద్ధ వాక్యాన్ని ప్రతిరోజు చదవగలిగితే, ఆ వాక్యము ఏ విధముగా వెలుగయ్యిందో ఆ వాక్య ప్రకారము నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలిగితే ఆయనను అనుభవపూర్వకముగా తెలుసుకోగలుగుతావు. ఆయన ఎవరో, ఆయన ఎట్టివాడో తెలుసుకోగలుగుతావు. ఆ సమరయుల వలె యేసును గురించి వినినటువంటి నీవు తిరిగి ఆ యేసు దగ్గరికి వచ్చి ఆయన మాటలు ఆయన నోట నుండి, అనగా ఈ పరిశుద్ధ గ్రంథము నుండి వినటానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఆ స్త్రీ చెప్పినటువంటి మాటలను బట్టి కాదు, ఆ ప్రసంగికుడు చెప్పినటువంటి మాటలను బట్టి కాదు, నా సంఘ కాపరి చేసినటువంటి బోధను బట్టి కాదు, నేనే దేవుని వాక్యాన్ని చదివి ఆయన ఎవరో తెలుసుకున్నాను. ఎందుకంటే ఆ విశ్వాసం అన్నటువంటిది చెక్కు చెదరని విశ్వాసం. పిలాతుకు యేసు ప్రభునందు ఏ దోషము కూడా కనిపించలేదు, కానీ ఆయన యేసును సిలువకు అప్పగించాడని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. గమనించండి, రెండవ ఆత్మీయ పాఠం ఏమిటంటే, మనము ఒకవేళ మనుష్యులను సంతోషపెట్టేటువంటి వారమైతే మన ఆత్మీయ జీవితంలో యేసు ప్రభువుని సిలువ వేస్తూనే ఉంటాం. మొదటి ఆత్మీయ పాఠాన్ని మనము చూశాం, నీ అంతట నీవే యేసు ఎవరో తెలుసుకొనకపోతే యేసును మరలా సిలువ వేసేటువంటి దుస్థితి ఉంది. రెండవ పాఠము పిలాతు నుండి, అనగా యేసు ప్రభు వారు పిల్లాతుతో వేసినటువంటి ఈ ప్రశ్న నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాము, మనుష్యులను సంతోష పెట్టేటువంటి మనస్సును నీవు కలిగి ఉంటే, అంటే దేవుడు దుఃఖపడినా పర్లేదు, దేవుడు ఏమనుకున్నా పర్లేదు, నేను మనుష్యులనే సంతోష పెట్టాలి అన్నటువంటి వ్యక్తిత్వాన్ని నీవు కలిగి ఉంటే నీ జీవితంలో యేసు ప్రభుని సిలువ వేస్తూనే ఉంటావు. ఆ విషయాన్ని నీవు గ్రహించాలి. గమనించండి, పిలాతు యేసు ప్రభువుని గురించి విన్నాడు. అతని భార్య చెప్పింది ఆ మనుష్యుడు నీతిమంతుడని. పిలాతే యేసు ప్రభువుని చూచినప్పుడు ఆయనే అంటూ ఉన్నాడు, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదని. అయితే పిలాతు ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాడంటే, యోహాను సువార్త 8:39-40 మనము చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి యూదులను ప్రశ్నిస్తూ ఉన్నాడు, యేసు ప్రభువుని విడుదల చేయుట మీకు ఇష్టమా? పస్కా పండుగలో నేను ఒకనిని విడుదల చేసేటువంటి వాడుక ఉంది కదా, కనుక ఈ పస్కా పండుగలో ఈ యేసును విడుదల చేయుట మీకు ఇష్టమా అంటే, వారు వద్దు, వానిని సిలువ వేయమని కేకలు వేశారు, బరబ్బాను విడుదల చేయమని కోరుకున్నారు. ఆ బరబ్బా బందిపోటు దొంగని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. మీకు ఇష్టమా అంటే దేవునికి ఇష్టమా లేదా అని ఆయన చూడలేదు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి యూదులకు ఇష్టమా లేదా అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది మార్కు సువార్త 15:15 పిల్లాతు జన సమూహమును సంతోష పెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. పిలాతు జన సమూహమును సంతోష పెట్టుటకు మనస్సు గలవాడై బందిపోటు దొంగను వారి కొరకు విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి ఆయనను సిలువకు అప్పగించాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే.
దేవుణ్ణి సంతోషపెట్టాలా మనుష్యులను సంతోషపెట్టాలా అన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నీవు మనుష్యులను సంతోషపెట్టాలని ప్రయత్నం చేసినటువంటి ప్రతిసారి యేసును సిలువ వేస్తూనే ఉన్నావు, దేవుని ఆత్మను దుఃఖపరచుచూనే ఉన్నావు. ఎందుకంటే నీ బ్రతుకులో మనుష్యులను సంతోషపెట్టాలి అన్నటువంటి తీర్మానం నీవు చేస్తూ ఉన్నావు. అందుకే మనము దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా నడుచుకోవాలని పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొలస్సీయులకు ఆయన రాస్తూ 9:9-12 వరకు ఆ సంఘాన్ని గురించి ఆయన ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, అన్ని విషయములలో మీరు ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని దేవుణ్ణి బతిమాలు కొనుచున్నాను. కొలస్సీలో ఉన్నటువంటి సంఘము కొరకు అపొస్తలుడైన పౌలు చేస్తున్నటువంటి ప్రార్థన ఏమిటంటే, మీరు అన్ని విషయాలలో, కొన్ని విషయాలలో కాదు, మీకు అనుకూలమైనటువంటి విషయాలలో కాదు, లేకపోతే మీరు ప్రభువును సంతోష పెట్టగలిగినటువంటి విషయములలో మాత్రమే కాదు, అన్ని విషయాలలో మీరు ప్రభువును సంతోష పెట్టునట్లుగా ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలని నేను దేవుని బతిమాలు కొనుచున్నాను. మనము దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉండాలి. అందుకే అపొస్తలుడైన పౌలు దెసలోనిక సంఘానికి కూడా రాస్తూ 4:4 ఆయన అంటూ ఉన్నాడు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాం. ఆయన కొలస్సీయులకు రాస్తూ మీరు దేవుణ్ణి సంతోష పెట్టాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దెసలోనిక సంఘానితో ఆయన అంటూ ఉన్నాడు, మేము దేవుణ్ణి సంతోషింపచేయాలని బోధ చేస్తున్నాం, మా బోధ వలన మీరు సంతోషింపకపోయినా పర్లేదు, మేము చేస్తున్నటువంటి బోధను బట్టి మీరు మమ్మల్ని తిట్టుకున్నా పర్లేదు, అయితే మా బ్రతుకులలో మేము ఏమి తీర్మానము చేశామంటే మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టాలని మేము బోధ చేస్తాం. ఒకవేళ నీవు బోధకుడివైతే ఎవరిని సంతోషపెట్టాలని నీవు ప్రాకులాడుతూ ఉన్నావు? మనుష్యులనా? మనుష్యులను నీవు సంతోషపెట్టలేవు. సంతోషపెట్టినా నీవు దేవుణ్ణి దుఃఖపరిచేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనము దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి వారిగా ఉండాలి. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 2:3-4 ఆయన అంటూ ఉన్నాడు, ఓ తిమోతి, క్రీస్తు యేసు యొక్క మంచి సైన్యకుని వలె నాతో కూడా శ్రమపడుము. సైన్యకుడు అన్నటువంటి వాడు ఎవడు కూడా యుద్ధమునకు పోవునప్పుడు దండులో తన్ను చేర్చుకొనినటువంటి వాణిని సంతోషపరచవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. చాలామంది క్రైస్తవులు ఎందుకు దేవుని ఆత్మను దుఃఖపరచుచూ ఉన్నారంటే, ఎందుకు దేవుణ్ణి సంతోషపరచలేనటువంటి బ్రతుకులంటే, వారు ఈ లోక పాప భోగములలో చిక్కుకొన్నారు కనుక వారు దేవుణ్ణి సంతోషపరచలేరు. కనుక మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఇంకా మనుష్యులను సంతోషపెట్టేటువంటి బ్రతుకే అయితే ఎక్కడో మన జీవితంలో ఈ లోక పాప భోగములలో మనము చిక్కుకొని పోయాం. ఒకవేళ మన జీవితాలలో దేవుణ్ణి సంతోషపరచలేనటువంటి దుస్థితి అయితే ఇంకా నీ బ్రతుకులో ఎక్కడో ఆయనకు తగినట్లుగా నీవు జీవించుటలేదు. పౌలు అంటూ ఉన్నాడు కొలస్సీయులకు రాస్తూ, మీరు అన్ని విషయాలలో దేవుణ్ణి సంతోషపరచునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. ఆయనకు తగినట్లుగా నడుచుకుంటేనే నీవు దేవుణ్ణి సంతోషపరచగలవు. ఆయనకు తగినట్లుగా నీవు నడుచుకొనకపోతే నీ జీవితంలో దేవుణ్ణి సంతోషపరచలేవు. మనకు తగవు అన్నటువంటి 3 విషయములను ప్రత్యేకించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు.
అందులో మొదటి విషయం ఏమిటంటే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 6:15 అంటూ ఉన్నాడు, మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నాయని మీరు ఎరుగరా. నేను దేవుని అవయవములను తీసుకొని వేష అవయములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. ఒకవేళ ఒక వ్యక్తి వేష్యతో కలిసినట్లయితే దానితో వాడు ఏక శరీరమై ఉంటాడు కదా. వారిద్దరూ ఏక శరీరమై ఉందరని మోషే ధర్మశాస్త్రంలో చెబుతూ ఉన్నాడు కదా. అటువలనే ఒకడు ప్రభువును కలుసుకొనినప్పుడు అతడు ప్రభువుతో ఏకాత్మయి ఉంటాడు. జారత్వమునకు దూరముగా పారిపోడి, జారత్వము చేసేటువంటి వాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మనిషి చేసేటువంటి ప్రతి పాపము తన దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేసేటువంటి వాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహములు దేవునికి ఆలయమై ఉండునట్లుగా అవి అనుగ్రహించబడి ఉన్నాయి. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినటువంటి వారు కాబట్టి మీ దేహములతో దేవునిని మహిమపరచమని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. నీ దేహంతో దేవునిని మహిమపరుస్తూ ఉన్నావా, లేకపోతే నీ దేహాన్ని అపవిత్రపరచుకుంటూ ఉన్నావా? పరిశీలన చేసుకో. రెండవదిగా అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 5:4 అంటూ ఉన్నాడు, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మీ జీవితాలలో భూతులు పోకిరి మాటలు సరస్వక్తులు మీరు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. యేసును నమ్ముకొని కూడా ఇంకా ఆ విధముగానే మాట్లాడుతూ ఉంటే నీవు ప్రభువుని సంతోష పెట్టలేవని నీవు గుర్తించాలి. అలా మాట్లాడుతున్న ప్రతిసారి దేవుని ఆత్మను దుఃఖపరచుచున్నావని నీవు గుర్తించాలి. కృతజ్ఞత వచనమునే మనము ఉచ్చరించేటువంటి వారిగా ఉండాలి. అపొస్తలుడైనటువంటి పేతురు కూడా మొదటి పత్రిక 4:15 ఆయన అంటూ ఉన్నాడు, మీలో ఎవడును నరహంతకుడుగా కానీ దొంగగా కానీ దుర్మార్గునిగా కానీ పరుల జోలికి పోవు వాణిగా కానీ బాధ అనుభవింపతగదు. మనం ఎందుకు బాధను అనుభవించాలంటే దాని తర్వాత వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట వలన ఒకవేళ మీరు బాధను అనుభవించినట్లయితే మీరు సిగ్గుపడక ఆ యొక్క పేరును బట్టియే మీరు దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండాలి. ప్రభు వాటి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన మా జీవితాలలో మీరు ఎవరో మా అంతటా మేము స్వయముగా అనుభవపూర్వకముగా తెలుసుకొనుటకు ఈ మీ పరిశుద్ధ వాక్యమును చదివి ఆ వాక్యపు వెలుగులో మేము నడుచుచు మీతో నాయన అన్యోన్యమైనటువంటి సహవాసమును కలిగి పేతురువలే మీరు ఎవరో ప్రభువ సాక్ష్యము చెప్పుటకు సహాయం చేయండి. ఆ సమరయుల వలె ఎవరో చెప్పినటువంటి మాటలను బట్టి కాక ఇప్పుడు మాంతట మేమే విని ఆయన ఎవరో తెలుసుకొని మీ అందు విశ్వాసం ఉంచామని చెప్పగలిగేటువంటి స్థితికి ఎదిగింపచేయండి నాయన. ఆ పిలాతు వలె మరలా మరలా మా ఆత్మీయ జీవితాలలో మిమ్మను సిలువవేక మీ ఆత్మను దుఃఖపరచక ప్రభువ, అన్ని విషయములలో మీకు తగినట్లుగా నాయన మేము నడుచుకొని అన్ని విషయాలలో మిమ్మను సంతోషపెట్టే వారిగా ఉండునట్లుగా సహాయం చేయండి. అట్టి కృపను మా అందరికీ కూడా దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమెన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును.
మా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.